హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ రంగోలీ ఈ రోజు వీడియోలో కదంబం రెసిపీని చేసి చూపించిపోతున్నాను కదంబంని దేవీ నవరాత్రిలో ఎనిమిదవ రోజు ప్రసాదంగా అమ్మవారికి నివేదిస్తారు ఎక్కువ శ్రమ లేకుండా చాలా ఈజీ ప్రాసెస్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే కదంబంని టేస్టీగా ఎలా చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను ఇంకా లేట్ చేయకుండా ఈ కదంబం రెసిపీని టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేయండి మరి దీనికి ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకున్న దాంట్లో ఒక కప్పు రైస్ వేసుకోండి ఏ కప్తో అయితే రైస్ వేసుకున్నారో సేమ్ అదే కప్తో ముప్పై కప్పు వరకు కందిపప్పు వేసుకోండి వేసుకొని ఈ పప్పు బియ్యంని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని దీంట్లో వాటర్ పోసేసి గిన్నెని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ముందుగా వేరొక చిన్న బౌల్ తీసుకుని దాంట్లో నిమ్మకాయ సజంత చింతపండు తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఒకసారి వాష్ చేసుకుని చింతపండుని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటున ఆన్ పెట్టుకోండి ఇది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు నానిన తర్వాత చింతపండు గుజ్జు తీసుకొని పక్కన పెట్టుకోవాలి నేను ఇప్పుడు కదంబం అనేది కుక్కర్లో చేసి చూపించిపోతున్నాను చాలా ఈజీ ప్రాసెస్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లోనే అయిపోతుంది అందువల్ల కొంచెం పెద్దగా ఉండే కుక్కర్ తీసుకుని దాంట్లో సొరకాయ ముక్కలు అలాగే తీపి గుమ్మడికాయ ముక్కలు మొలక్కాయ ముక్కలు చిలకడదుంప ముక్కలు చిక్కుడుకాయలు ఇలా గింజలతో ఉండే చిక్కుడుకాయలు వేసుకోండి ఇలా మధ్య కట్ చేసుకుని అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకోండి అలాగే వంకాయ ముక్కలు ఇలా ఒక రెండు మూడు వంకాయలు తీసుకొని ఇలా కొంచెం పెద్ద ముక్కల్లో కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు బెండకాయలు ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకుని వేసుకుని నాలుగు పచ్చిమిరపకాయలు కూడా ఇలా బారుగా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోండి అలాగే ఒక బంగాళదుంప కూడా ఇలా పెద్ద ముక్కల్లా కట్ చేసుకుని వేసుకోండి నేను దీంట్లో వేసిన కూరగాయ ముక్కలే కాదండి మీకు ఏమి నచ్చితే అవి వేసుకోవచ్చు ఉల్లిపాయ వెల్లుల్లి తప్ప మీకు ఏమి నచ్చితే మీకు ఏవి అలవాటు ఉంటే అవి వేసుకోండి వేసుకొని దీంట్లోనే ముందుగా మనం కడిగి పెట్టుకున్న పప్పు అన్ను బియ్యం కూడా వేసేసుకోండి అలాగే చింతపండు రసం తీసుకుని చింతపండు రసం కూడా వేసేసుకోండి అలాగే దీంట్లో ఒక మూడు కప్పుల వరకు వాటర్ పోసుకోండి మనం చింతపండు రసం అనేది ఒక కప్పు వరకు తీసుకుని వేసుకున్నాము అలాగే వాటర్ అనేది మూడు కప్పులు వేసుకున్నాము ఇప్పుడు దీంట్లో రుచి సరిపడినంత ఉప్పు వేసుకోండి అలాగే దీంట్లో ఇప్పుడు సాంబార్ పౌడర్ వేసుకోవాలి నేను ఇక్కడ హోమ్మేడ్ సాంబార్ పౌడర్ వేస్తున్నాను త్రీ టీ స్పూన్స్ వరకు వేసుకోండి మీకు ఈ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మన ఛానల్లో ఉంది వీటింటే కనుక ఒకసారి చెక్ చేయండి అలాగే దీంట్లో రుచికి సరిపడినంత కారం వేసుకోండి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి దీంట్లో కారం అనేది మరీ ఎక్కువ వేయకూడదండి ఫ్లేవర్ అనేది ఇది సాంబార్ పౌడర్తో దాంతోనే చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి అలాగే టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లంని వేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి ఇలా గడ్డితో మిక్స్ చేసుకుని మూత పెట్టేసి ప్రెజర్ పెట్టి త్రీ విజిల్స్ మీడియం ఫ్లేమ్ మీద వచ్చేంత వరకు ఉడికించుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ అనేది పోయిన తర్వాత ఇలా మూత తీసి చూస్తే కదంబం అనేది చాలా బాగా కుక్ అయి ఉంటుంది ఇలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీనికి పోపు అనేది పెట్టుకోవాలి పోపు అనేది నెయ్యితో పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా ఒక చిన్న బాండీ పెట్టుకున్న దాంట్లో త్రీ టీ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి అనేది కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది దీంట్లో ఒక వన్ ఫోర్త్ కప్ వరకు జీడిపప్పు వేసుకోండి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలు తుంచి వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకుని ఈ జీడిపప్పు అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసేసి కరివేపాకు కూడా బాగా వేగేంత వరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో వేయించుకున్న తర్వాత ఇప్పుడు చివరిగా దీంట్లో కొంచెం ఇంగు వేసుకోండి దీంట్లో ఇంగు వేనండి మెయిన్ ఫ్లేవరు ఈ రెండు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి ఇవి మాత్రం వేసుకోండి వేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుని ఒక సెకండ్ పార్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసి ఈ పోపుని ముందుగా మనం రెడీ చేసుకున్న కదంబంలోకి వేసేసుకుని మొత్తం కలిసేలాగా ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది అంతే అండి కదంబం అనేది రెడీ అయ్యింది ఇక్కడ మనకి కదంబం అనేది కొంచెం డ్రైగా కనిపిస్తుంది కదా మీకు ఇలా నచ్చితే ఇలా అయినా కూడా తినేసేయచ్చు అండి ఇలా కాదు ఇంకొంచెం లూజ్గా కావాలనుకుంటే కనుక మీరు ఏ స్టేజ్లో అయినా కూడా హాట్ వాటర్ మిక్స్ చేసుకోవచ్చు లేదంటే కనుక కుక్కర్ని స్టవ్ మీద పెట్టేసి నార్మల్ వాటర్ అయినా మిక్స్ చేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించారంటే మీడియం ఫ్లేమ్లో కొంచెం లూజ్గా అవుతుంది అంతేనండి మీరు ఎట్లా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇది నార్మల్గా చేసుకునే వాళ్ళైతే ఇంకొక రెండు కప్పులు ఎక్స్ట్రా వాటర్ పోసుకున్నారంటే కొంచెం లూజ్గా అవుతుంది నేను కుక్కర్లో కాబట్టి ఒకటికి మూడు కప్పులు పోసాను విడిగా అయితే కనుక ఒక ఐదు కప్పుల వరకు పోసుకున్నారంటే ఇలా లూజ్గా అవుతుంది మీరు ఈ ప్రసాదం కదంబంలో ఉల్లి వెల్లుల్లి వేయమండి మీరు లంచ్ బాక్స్లోకి అయితే ఆ రెండు అయినా కూడా వేసుకుని చేసుకోవచ్చు ఇది సాంబార్ రైస్ లాగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీంట్లో నెయ్యన్ను ఇంకొక మాత్రం అసలు స్కిప్ చేయకండి